Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేడీకి కేసీఆర్ ఫోన్ కాల్, బీఆర్ఎస్ లోకి ఎంట్రీ. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా నేతలను చేర్చుకోవడంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం కాస్త వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్, పార్థసారథి, రావెల కిషోర్ బాబు లాంటి కొందరిని చేర్చుకున్న విషయం తెలిసిందే. పనిలో పనిగా సిబిఐ జేడీగా పనిచేసిన వివి లక్ష్మీనారాయణతో కూడా కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. జేడీని గనుక పార్టీలో చేర్చుకుంటే మధ్యతరగతి వర్గాలపై ప్రభావం చూపేందుకు అవకాశం ఉందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. లక్ష్మీనారాయణ ఇప్పటికే వచ్చే ఎన్నికలలో వైజాగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో మీడియాతో మాట్లాడినప్పుడు పోటీ ఖాయమని, కాకపోతే ఏ పార్టీ తరఫున అన్నది తర్వాత చెబుతానన్నారు. తరువాత చెబుతానన్న పార్టీయే బీఆర్ఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా సమాచారం. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖరే జేడీకి ఫోన్ చేసి కేసీఆర్తో మాట్లాడించినట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరాలని, కోరుకున్నట్లుగా వైజాగ్ ఎంపీగా పోటీ చేయొచ్చని కేసీఆర్ హామీ ఇచ్చారట. అయితే కాస్త ఆలోచించుకుని ఏ సంగతి చెబుతానని జేడీ బదిలిచ్చినట్లు తెలిసింది. జేడీ గనుక బీఆర్ఎస్లో చేరితే రాయలసీమ జిల్లాలతో పాటు వైజాగ్ పార్లమెంట్ పరిధిలో పార్టీకి ఉప్పు వస్తుందని కేసీఆర్ అనుకుంటున్నారట. పోయిన ఎన్నికలలో జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసిన జేడీకి సుమారు 2.89 లక్షల ఓట్లు వచ్చాయి. ఇన్ని ఓట్లు వచ్చాయంటేనే జనాలకు ఆయనపై మంచి సానుకూల అభిప్రాయం ఉందని అర్థమైపోతోంది. ఈ అభిప్రాయం ఉంది కాబట్టే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని కేసీఆర్ అంచనా వేశారట. మరి జేడీ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి తోట జేడీ మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సంబంధాలతోనే ఇప్పుడు కేసీఆర్తో డైరెక్ట్గా జేడీకి తోట ఫోన్లో మాట్లాడించింది. జేడీ గనక చేరితే ఆయన కారణంగా మరింత మంది బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. న్యూట్రల్స్పై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని అనుకుంటున్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి.